2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పుడు గుంటూరు పారి నసరాపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు? 2019 వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర పారిపోయినవాడు ఎవడు? పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఇట్టాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే బతుకులేదు. చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి గురించి, కేవీపి రామచంద్ర గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో? కేవీపి రామచంద్ర గారు తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో, మాట్లాడుతున్నావో ఎవడు తెలియదు అనుకుంటావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలియదా? 2023 జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌర్ చేస్తే, చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు, ఇది చాలా డేంజర్ కేసు, ఇది మనకొద్దు, పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవమా కాదా? పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవమా కాదా? తర్వాత చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి 2004-09 నుంచి 2004-09 నుంచి 9 మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు, ఎంత ఏడ్పించావు, నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ రచ్చ చేస్తే ఈరోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది. చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌర్ వస్తాడు, బాలసౌర్ని క్షమించేయమని చెప్తే కదా, బాలసౌర్ నాదెండ్ల మనోహర్ క్షమించగలితే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొక్కలు వేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడు. ఒత్తిపోయావు, రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి, బందర్ ఏరియాలో కాపులు ఎక్కువన్నారు, నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో, ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా, ఎమ్మెల్యేల తగ్గులేని నియోజకవర్గం లేదు, ఇన్ని తగ్గులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమో అని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలం అంటే చచ్చింది, పదవి కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు, మనుషుల గురించి ఇబ్బంది లేదు, తప్పు లేదు, ఎందుకంటే లోకం అంటే చచ్చింది కాబట్టి. కానీ వెళ్ళి అటుకు వెళ్ళి మాట్లాడుతున్నాం ఈ భాష. నిజంగా సిగ్గు శరం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాలు పట్టుకుంటారా? ఎవడైనా ఎంత ఏడిపించావు, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారు శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలు ఆడి ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాలు పట్టుకునే పరిస్థితి ఈ. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం గుట్టు మచ్చలు తెలుసు? మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? 2 సార్లు ఎందుకు పోటీ చేయాలి? ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు ఎత్తుకుని జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగాడు. ఏ ఊరు బాబు? అవి 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమప్ప చెప్పు, ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు, మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు, ఎవడు పోటీ చేశాడు, ఎవడు గెలిచాడు, ఎవడికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మార్చడం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాణ్ణి, నీకు అర్హత ఇచ్చిన వాణ్ణి, అధికారం ఇచ్చిన వాణ్ణి ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడతాం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు, మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? ఎంపీ సారు, నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఎంతమందిని వెనుపోటు పొడిచినోడికి, ఎంతమందిని మోసం చేసినోడికి,
ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేదే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం, ఏం చెప్తారు, ఏమంటే కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం. ఎవరైనా ఒక్కసారి చెనాల్లో, లేదా ఒక్కసారి నర్సరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ ఒకటి చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితుల్లో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులు ఏంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకీ మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరు కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే 100కి 100% చెప్తున్నాం, ఇది కలియుగం. భారతం నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో, ఇవాళ భారత రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పాను. ఖచ్చితంగా నేడు కలియుగం ఏది, ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేషు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కౌరవుల్లాగా, ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుంటే 100కి 100%, ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100%, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుడి పాత్ర అని చెప్పి మరొకసారి మీకు చెప్తున్నాను.